స్మార్ట్ కట్ ప్రో 8.0లో వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్లో భాగంగా కొన్ని ఆప్షన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో ఫేవరెట్ క్లిప్ మరియు యూజ్డ్ అన్యూజ్డ్ క్లిప్స్. ఫేవరెట్ క్లిప్గా తయారు చేయడం, షార్ట్ బై ఫేవరెట్గా చూసుకోవడం మరియు యూజ్ చేసిన క్లిప్స్, అన్యూజ్డ్ చేసిన క్లిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మనం బిన్లో క్లిప్స్ ఇంపోర్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి, యూజ్ అన్యూజ్డ్ వ్యూ మరియు ఫేవరెట్ వ్యూ. అంటే మనం టైమ్ లైన్లో యూజ్ చేసిన క్లిప్స్ గురించి అన్నమాట. యూజ్ చేసిన క్లిప్స్, యూజ్ చేయని క్లిప్స్, ఫేవరెట్ క్లిప్స్, వాటి అవి ఏ విధంగా సెట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను కొన్ని క్లిప్స్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను, డైరెక్ట్గా టైమ్ లైన్ మీద ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకుని మొత్తం కూడా నాకు 1x1 టైమ్ లైన్లో ఇంపోర్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నాకు కొన్ని క్లిప్స్ నేను యూజ్ చేయలేదు, కొన్ని క్లిప్స్ నాకు బిన్లో అంతే ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసుకున్న క్లిప్స్కి ఆటోమేటిక్గా ప్రతి క్లిప్కి అక్కడ గ్రీన్ మార్క్ అనేది చూపిస్తుంది, ప్రతి క్లిప్ పైన గ్రీన్ మార్క్ అనేది షో చూపిస్తుంది. దీంట్లో షో అన్యూజ్డ్ క్లిప్స్, షో యూజ్డ్ క్లిప్స్. ఇప్పుడు షో యూజ్డ్ క్లిప్స్ అంటే ఏ క్లిప్స్ అయితే నేను టైమ్ లైన్లో తీసుకున్నానో అవన్నీ చూపిస్తుంది. షో అన్యూజ్డ్ క్లిప్స్ అంటే నాకు ఏవైతే క్లిప్స్ నేను టైమ్ లైన్లో ఇంపోర్ట్ చేసుకోలేదో అవి మొత్తం కూడా ఇలా సపరేట్గా చూపిస్తుంది. షో ఆల్ క్లిప్స్ అంటే మొత్తం మిక్స్ అయి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ ఫేవరెట్ వ్యూ. ఇప్పుడు నేను సాంగ్ చేయాలన్నా టీజర్ చేయాలన్నా కొన్ని క్లిప్స్ మనకి రెగ్యులర్గా అవసరపడతాయి, మనం వర్క్ చేసినప్పుడే వాటిని హైలైట్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లిప్ నాకు ఫేవరెట్ కింద యాడ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసుకొని సేవ్ యాజ్ ఏ ఫేవరెట్, ఇక్కడ సేవ్ యాజ్ ఏ యాడ్ టు ఫేవరెట్ అన్నట్లయితే అది మనకి ఫేవరెట్లో ఇలా హాట్ సింబల్ రావడం జరుగుతుంది, ఇలా హాట్ సింబల్ ఇండికేట్ అవుతుంది, అది మనకి ఫేవరెట్ వ్యూలో కనిపిస్తుంది. దీనివల్ల మనకి సాంగ్ చేయాలన్నా టీజర్ చేయాలన్నా క్లిప్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏవైతే మనకి మంచిగా అనిపించాయో క్లిప్స్ని వాటిని ఇలా ఫేవరెట్లో యాడ్ చేసుకుంటే అవి ఫేవరెట్ వ్యూలో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ విధంగా ఈ ప్రాసెస్లో నాకు ఏ క్లిప్స్ కావాలో మల్టిపుల్ క్లిప్స్ ఏ క్లిప్స్ కావాలో కంట్రోల్ పట్టుకొని ఆ మల్టిపుల్ క్లిప్స్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఎట్ ఎ టైమ్ అన్నీ ఒకేసారి యాడ్ టు ఫేవరెట్ అంటే అవి మొత్తం నాకు ఫేవరెట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. నేను ఏ క్లిప్స్ యాడ్ చేసుకున్నానో అవి మొత్తం ఎన్ని క్లిప్స్ అయినా యాడ్ టు ఫేవరెట్, అవి మొత్తం నాకు ఫేవరెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఫేవరెట్లో వస్తే ఈ మొత్తం కూడా నాకు ఎట్ ఎ టైమ్ అన్నీ కూడా కనిపిస్తాయి, దాంట్లో యూజ్ చేసిన క్లిప్స్, యూజ్ చేయని క్లిప్స్. దీని ద్వారా మనం ఏదైనా ప్రాజెక్ట్లో సాంగ్ రెడీ చేయాలన్నా, టీజర్ రెడీ చేయాలన్నా, హైలైట్ రెడీ చేయాలన్నా క్లిప్స్ ఏవైతే మనకి యూజ్ఫుల్ అవుతాయో అవన్నీ కూడా మనం ముందుగానే ఫేవరెట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి అవి వర్క్ చేసేటప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హెల్ప్ఫుల్ అవుతాయి. దీనివల్ల మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది.